जन्मించిన ప్రతి మానవుడు కూడా పురుషోత్తమ ప్రాప్తిని పొందాలి పరమాత్మ ప్రాప్తిని పొందాలి మోక్షాన్ని పొందాలి పరమాత్మ ప్రాప్తి కోసం ముందుగా ఈ సంసారం అనేటువంటి వృక్షాన్ని వైరాగ్యం అనేటువంటి ఖడ్గంతో ఛేదించాలి దాంతో ఈ వైరాగ్యం కారణంగా మనలో చిత్తశుద్ధి కలుగుతుంది అలాగనే మనసుకి ఏకాగ్రత కలుగుతుంది దీని కారణంగా బుద్ధిలో సూక్ష్మత్వం కూడా వస్తుంది ఈ సూక్ష్మత్వం తోటి పరమాత్మ యొక్క పదాన్ని వెతకాలి అంటే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించాలి అంటే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని అందుకునేటువంటి అర్హత ఈ వైరాగ్యం కారణంగా మనకి లభించినటువంటి ఈ చిత్తశుద్ధి ఈ చిత్త ఏకాగ్రత వీటి కారణంగా మనకి లభిస్తుంది అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత ఆత్మతో ఐక్యతకు ప్రయత్నించాలి ఆ ఆత్మ నేనే నేనే ఆత్మను అనేటువంటి భావన మనకి స్థిరంగా కలగాలి మరి అటువంటి సాధన చేయాలి అంటే ఆ పరమాత్మతో ఐక్యత కలిగితేనే అది మోక్షం మరి ఆ పరమాత్మ ప్రాప్తి మనకు కావాలి అనుకుంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా సంపాదించాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటాం మరి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకున్నటువంటి వాళ్ళు భగవంతుడికి పూర్తిగా శరణాగతులు కావాలి తమేవ శరణం గచ్చా సర్వభావేన భారతాని భగవద్గీతలో చెప్పినట్టుగా సంపూర్ణమైనటువంటి శరణాగతిని చెందాలి అటువంటి శరణాగతిని పొంది బ్రహ్మ పదవికై పురుషోత్తమ ప్రాప్తికై ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఏ అర్హతలు ఉండాలి అద్భుతంగా భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు నీకు గనక మోక్షం కావాలంటే నువ్వు పురుషోత్తమ ప్రాప్తికి ప్రయత్నం చేస్తున్నట్లయితే నీలో ఈ అర్హతలు ఉండాలి ఈ అర్హతలు గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా నీకు పరమాత్మతో ఐక్యత సిద్ధిస్తుంది ఈ అర్హతలు గనక లేకపోతే సిద్ధించదు కనుక ఈ అర్హతలను సంపాదించుకో అని మనకి సూచన చేయటం కోసమని ఈ ఐదవ శ్లోకంలో ఆ అర్హతలు ఏమిటో చెప్తున్నారు ఐదవ శ్లోకాన్ని చూడండి నిర్మాణ మోహజిత సంగ అలా వదిలిపెట్టినటువంటి వాళ్ళు జిత సంగదోషాహ సంగదోషాన్ని జయించినటువంటి వాళ్ళు సంగదోషం అంటే అటాచ్మెంట్ వస్తువులతోటి విషయాలతోటి భోగాలతోటి మనకు ఉన్నటువంటి అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఆ అటాచ్మెంట్ని మనం జయించాలి అలా జయించినటువంటి వాళ్ళు అధ్యాత్మ నిత్య నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానములో ఉండేటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గ్రహిస్తూ అందులో నిలిచేటువంటి వాళ్ళు ఇక నాలుగవది వినివృత్త కామాహ వినివృత్త కామాహ కామాహ కోరికల్ని నివృత్త నివృత్త అంటే విడిచిపెట్టడం వినివృత్త అంటే బాగా విడిచిపెడతాం పూర్తిగా విడిచిపెట్టడం అంటే కోరికల్ని పూర్తిగా విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఏదో కొన్ని కోరికలు పోయినీలేండి చాలా వరకు దగ్గరంటే కాదు మొత్తం పూర్తిగా కోరికలన్నీ పూర్తిగా వదిలిపెట్టినటువంటి వాళ్ళు ద్వంద్వై విముక్త సుఖ దుఃఖ సుఖ దుఃఖ సంజ్ఞై ద్వంద్వై విముక్త సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నింటినీ కూడా విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఈ ఐదు లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో మాన మోహాలు వదిలినటువంటి వాళ్ళు
సంఘ భావాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు, నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు, కోరికలు పూర్తిగా వదిలిపెట్టినటువంటి వాళ్ళు, సుఖ దుఃఖాన్ని ద్వంద్వాలన్నింటినీ కూడా విడిచిపెట్టినటువంటి వాళ్ళు, ఈ ఐదు రకాలైనటువంటి అర్హతలు ఎవరైతే సంపాదిస్తారో అటువంటి వాళ్ళు అమూఢాహ, మూఢత్వం తొలగిపోయి వాళ్ళలో ఉన్నటువంటి మూఢత్వం అది కాస్త తొలగిపోయి తత్ అవ్యయం పదం గచ్చంతి. తత్ ఆ అవ్యయం పదం నాశనం లేనటువంటి శాశ్వతమైనటువంటి ఆ పదాన్ని, ఆ పరమాత్మ పదాన్ని గచ్చంతి చేరుకుంటారు అని ఇక్కడ భగవానుడు ఈ పరమాత్మని అందుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి అర్హతలు చెప్తున్నారు. పరమాత్మని అందుకోవాలంటే పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలంటే పరమాత్మకి శరణు వేయాలి. పరమాత్మని శరణు వేయాలి అంటే మళ్ళీ ఈ అర్హత ఉంటుంది. కాబట్టి ఈ అర్హతలు ఉన్నటువంటి వాళ్ళకే ఆ ముక్తి లేదా మోక్షం. ఏం చెప్తున్నారు? బ్రహ్మప్రాప్తికి అలా పరమ జ్ఞానైనటువంటి వాడికే అర్హత ఉంది. ఎవరు పడితే వాడు మోక్షాన్ని అందుకోవడానికి వీల్లేదు ఈ లోకంలో. మోక్షం అంటే అది తేలికైనటువంటి వస్తువు కాదు, మనం ప్రయత్నించి తెలుసుకోవటానికి. కాబట్టి ఈ మోక్షాన్ని పొందాలి అని అంటే పరమ జ్ఞాని అయినటువంటి వాడే పొందగలుగుతాడు, పరమ వైరాగ్యమూర్తి అయినటువంటి వాడే పొందగలుగుతాడు. మరి అటువంటి జ్ఞాని కావాలంటే దానికి తగినటువంటి సాధనలు చేయాలి. అంటే భగవంతుని పట్ల శరణాగత భావం ఉండాలా, భగవంతుని పట్ల అనన్యమైనటువంటి భక్తి ఉండాలా, ఇవన్నీ మనకు ఉండాలంటే ఐదు సాధనలని మనకి ఇక్కడ చెప్పారు. ఇందులో ఏం చెప్పారు? మొట్టమొదటిది అభిమానం, అవివేకం విడిచిపెట్టినటువంటి వాడు. నిర్మాణ మోహ, అభిమానం అవివేకం రెండు విడిచిపెట్టినటువంటి వాడు. మానము అనేటువంటిది జ్ఞానానికి విరోధి. మానము జ్ఞానము రెండు విరోధులు అన్నమాట. మూడు ఆరు అంకెల్లాగా ఉంది, మూడు ఇటుపక్కకు తిరుగుద్ది, ఆరు ఇటుపక్కకు తిరుగుద్ది. కాబట్టి ఈ మానం అనేటువంటిది జ్ఞానానికి విరోధి. అయితే ఏమిటి మానం అంటే? మానం అంటే అభిమానం. సరే అభిమానం అంటే ఏమిటండి? పిల్లంటే మార్చాలి అన్నట్టు అయితే మాకు ఎట్లండి? అభిమానం అంటే ఏమిటి? నేను గొప్ప అనేటువంటి అహంకారమే అభిమానం. ఏదో ఒక విషయంలో నేను గొప్ప అని అనుకోవటం, అందరూ అనుకోవాలని అనుకోవటం. అభిమాన ధనుడైనటువంటి వాడు ఎప్పటికైనా దెబ్బతినాల్సిందే. మనకి మహాభారతంలో ఓ చక్కని అభిమాని, దురభిమాని మనకు కనపడతాడు, అతడే దుర్యోధనుడు. ఇంకా ఎవరిని కూడా చెప్పుకోవడానికి లేదు. చాలామంది దురభిమానులు ఉంటే ఉండొచ్చు, కానీ ఈ దురభిమాని మాత్రం ఎలాంటి వాడంటే పాపం ఆయనే గొప్పగా చెప్పుకున్నాడు దాన్ని కూడా. మానధనాఢ్యుడైన భూపతి సహింపలోపునే సపత్రుల వృద్ధియు ఆత్మహానియున్ అన్నాడు. వాళ్ళ సమతి సోదరులు అలా వృద్ధి చెందుతూ ఉంటే చూసి నేను సహించగలన మానధనాఢ్యుడైనటువంటి నేను అన్నాడు. ఈయనకంట మానం అనేటువంటి ధనం అంత బాగా ఉందన్నమాట. అది దుర్యోధనుడి యొక్క స్థితి. మరైతే అంతటి మానధనాఢ్యుడు గనుకనే ఏం జరిగింది? మయసభలో పరాభవం జరిగింది. మయసభలో పరాభవం జరగటానికి, మానధనాఢ్యుడు కావడానికి ఏమిటండి సంబంధం అని మీరు అనుకోవచ్చు. దుర్యోధనుడితో పాటు శకుని కూడా పోయాడు మయసభను చూడాలని. అందరూ చుట్టాలందరూ వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఉన్నారు దుర్యోధనుడు శకుని, ఎందుకంటే మయసభను చూడాలి అని. సరే ఒకరోజు తిరిగి చిక్కింది, మయసభను చూద్దాం అనుకున్నారు, వచ్చారు. ఆ మైసభను చూస్తూ దుర్యోధనుడు అవమానం పాలయ్యాడు, శకుని హాయిగా చూసి వచ్చాడు, అన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఎందుకని? ఎందుకనంటే ఈయన మానధనాఢ్యుడు అంట, అందుకని. ఆయన మామూలే, మామూలు అంటే ఆయన మామూలు మనిషి కదా, ఆయన రాజే, గాంధార రాజు. శకుని అంటే ఒక రాజ్యానికి రాజు. అయినప్పటికీ కూడా ఈ అభిమానం అనేటువంటిది అడ్డం వచ్చింది దుర్యోధనుడికి. ఎందుకంటే సేవకులు వచ్చి ఆ సభాభవనం మొత్తాన్ని కూడా వివరించబోతున్నారు. పండే మీరు చెప్పేది ఏంది? నాకు తెలియదా ఇక్కడ ఎంత గొప్పతనం, నాకు తెలియని గొప్పతనాలు ఉన్నాయా దీంట్లో అని అలా పరిగెత్తాడు.
పాపం ఆ శత్రునేమో ఆ చెప్పండి చెప్పండి అని అడిగేలా చెప్పించుకొని పోతా ఉన్నాడు. అందుకని ఈయనకి అవమానం. ఒకళ్ళ ధనాన్ని అపహరించాలని కపట జోదం ఆడించి భగవంతునికి విరోధయ్యాడు. అభిమాన ధనుడల్లా భగవంతునికి విరోధులు అవుతారు. అది కూడా మనం గమనించాలి. ఇక్కడ దుర్యోధనుడిని చూస్తే నేను ధనవంతుణ్ణి, నేను అందగాడిని, నేను అందగత్తెను, నేను గొప్ప బుద్ధిమంతుణ్ణి, నేను గొప్ప విద్యాధికుణ్ణి, నేను పండితుణ్ణి, నాకు తెలియనటువంటి విషయం లేదు, నేను అధికారిని, నేను బలవంతుణ్ణి, నేను గొప్ప కులంలో జన్మించినటువంటి వాడిని, నేను గొప్ప మతంలో జన్మించినటువంటి వాడిని, ఇలా భావించేటువంటి వాళ్ళంతా అభిమాన తల్లి. ఈ అభిమానం ముదిరితే సర్వనాశనం తప్పదు. ఇదేదో ఒక రకంగా మామూలుగా ఉంటే కొంతవరకు నష్టం, ముదిరితే మాత్రం సర్వనాశనం. కాబట్టి ఈ అభిమానం అనేటువంటిది అసలు ఉండకూడదు. ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతేగాని పెంచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఈ అభిమానమే మనల్ని అవివేకుల్ని చేస్తుంది, మనలో వివేకం లేకుండా చేస్తుంది, బుద్ధిహీనులుగా చేస్తుంది, మనని మోహంలో పడేస్తుంది, అజ్ఞానంలో పడేస్తుంది, భగవంతుడికి దూరం చేస్తుంది. కాబట్టి అభిమానాన్ని వదిలి నమ్రత నేర్చుకోవాలి. అదిగో పాండవ జ్యేష్ఠుడు అయినటువంటి ధర్మరాజు ఆ నమ్రత కలిగినటువంటి వాడు. ఎంత నమ్రత అంటే అది మాటలతో వర్ణించడానికి వీల్లేదు. ధర్మరాజు కూడా చక్రవర్తి అయినప్పటికీ కూడా ఆయన నమ్రత కలిగినటువంటి వాడు. కాబట్టే భగవంతుడికి పరమ భక్తుడయ్యాడు. దుర్యోధనుడేమో భగవంతుడికి విరోధయ్యాడు. అలాగే అర్జునుడు కూడా భగవంతుడి పట్ల పరమభక్తి కలిగినటువంటి వాడు. అందుకే భగవద్గీతను ఎవరికి చెప్పాలనే దాంట్లో అర్జునుడిని ఎంచుకున్నాడు. ఎందుకనంటే అభిమానం లేనటువంటి వాడు, పరమభక్తాగ్రేసరుడైనటువంటి వాడు అనే ఉద్దేశంతో. కాబట్టి ధర్మరాజు కానీ అర్జునుడు కానీ వీళ్ళు అభిమానం లేనటువంటి వాడు. నిర్మాణ అని చెప్పినటువంటి దానికి అర్థం సరైనటువంటి వాడు. కానీ దీనికి వ్యతిరేకంగా దుర్యోధనుడు గొప్ప అభిమానం కలిగినటువంటి వాడు. అందువల్ల అభిమానం అనేటువంటిది ఉండకూడదు, దాన్ని వదలాలి. వదిలితేనే భగవంతుడికి దగ్గర అవుతాం, అభిమానం కనుక ఉంటే భగవంతుడికి దూరం అవుతాం. దుర్యోధను ఉండాలి. అభిమానం ఏమాత్రం లేకుండా ఉన్నటువంటి వాడు రామాయణంలో మనకి ఒక అద్భుతమైనటువంటి పాత్ర, విశిష్టమైనటువంటి పాత్ర, దేవతల్లో చేరినటువంటి పాత్ర ఆంజనేయుడు. ఆంజనేయుడు లంకకు వెళ్ళి సీతాదేవిని చూసిన తర్వాత రావణుడితో కలుసుకోవాలి, అతనికి శ్రీరాముడి యొక్క మాటలు చెప్పాలి. ఎందుకంటే వెళ్ళింది రాముడి తరఫున రాయబారిగా, కాబట్టి తనకి చెప్పవలసినటువంటి మాటలన్నీ రావణుడితో చెప్పాలి. కానీ తనంతటి తనగా పోతే ఎవరు రానీరు. అందుకనే ఆ అశోకవర్ణాన్ని ధ్వంసం చేస్తూ మొదలుపెట్టాడు. దాంతో ఒక్కో రాక్షసులు వస్తున్నారు. అలా 75,000 మంది రాక్షసుల్ని చంపాడు ఆ రోజు. అందులో రావణాసురుడి కొడుకు అక్షయ కుమారుణ్ణి కూడా చంపాడు. చివరికి మళ్ళీ రావణాసురుడి కొడుకు అయినటువంటి మేఘనాథుడు, అతన్నే ఇంద్రజిత్ అంటారు, ఇంద్రుడిని జయించాడని ఇంద్రజిత్ అంటారు. అదిగో అతను వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుడిని బంధించి తీసుకెళ్ళాడు. సరే తీసుకెళ్లిన తర్వాత కూర్చున్నారు. సరే బాగా రావణుడికి ఆంజనేయుడికి సంభాషణ జరుగుతూ ఉంది. ఏవా ఎవరు నువ్వు? నేను శ్రీరామచంద్రుడి యొక్క దూతని అన్నాడు. ఓహో ఎందుకు వచ్చావు? నువ్వు సీతను తీసుకొని రావటం తప్పు, అందుకని అదిగో మా రాముల వారి దగ్గరికి వచ్చి సీతను అప్పగించి ఆయన్ని శరణు వేడు అన్నాడు. ఓహో అంత గొప్పవాళ్ళ మీరు, ఏముందండి మీకు సైన్యం అన్నాడు. మాటలతో వర్ణించడానికి వీలు లేదన్నాడు. ఆహా ఎంత బలవంతులేవు అన్నాడు. మీకు ఒక్క మాట చేస్తే మీకు అర్థమైపోద్ది, అదేంటంటే సుగ్రీవుడి దగ్గర నాకన్నా తక్కువ కోతి లేదన్నాడు. అందరికంటే నేనే తక్కువ అన్నాడు. ఇది అభిమాన రాహిత్యం అంటే. ఈ అభిమాన రాహిత్యం కారణంగానే ఆంజనేయుడు పరమభక్తాగ్రేసరుడయ్యాడు.
ఆంజనేయుడు కోతి, కానీ పరమభక్త అగ్రేశ్వరుడు. అలాగనే ప్రహ్లాదుడు రాక్షసుడు, పరమభక్త అగ్రేశ్వరుడు. అంటే వాళ్ళ యొక్క జాతితో కానీ ఇంకో దాంతో కానీ సంబంధం లేదు. భక్తికి ఈ అభిమాన రహితులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అర్హత కలిగినటువంటి. అందుకనే ఆంజనేయుడు ఆ మాట మాట్లాడాడు. ఎప్పుడైతే ఆంజనేయుడు ఈ మాట మాట్లాడాడో అప్పుడు రావణాసురుడు అనుకోవాలి ఏమని. అయితే ఆయనే అనలేదు, కానీ లోపల మనస్సు అంటే సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి కోతులందరిలోకి తక్కువవాడు వీడైతే వీడు 75,000 మంది చంపాడు రాక్షసుని. అంటే ఇక మిగిలినటువంటి వాళ్ళు వస్తే ఏముంటూ ఒక్కడు వచ్చాడు కాబట్టి సరిపోయింది. లంక మొత్తాన్ని గందరగోళం చేసి వదిలిపెట్టాడు. ఇక మిగతా అందరూ వస్తే ఏమవుతుంది అని మనస్సులో రావణుడు అనుకోవాలి. కాబట్టి అభిమానం అనేటువంటిది భగవంతుడికి దూరం చేసేది. అందుకనే నిర్మాణ మోహ, మోహాన్ని కూడా లేకుండా ఉండ, మోహాన్ని కూడా వదలమనండి. మోహం అంటే ఏమిటంటే అవివేకం, తెలివి తక్కువతనం, అజ్ఞానం, ఇంక ఇలాంటి పదాలు ఏమైనా అనుకోవచ్చు. అసలు మోహం అని అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నేను దేహాన్ని అని అనుకోవటం మోహం, ప్రపంచం సత్యము అని అనుకోవటం మోహం, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా నాకు సంతోషాన్ని సుఖాన్ని ఆనందాన్ని ఇస్తాయి అనుకోవటం మోహం. ఈ మూడు విషయాలు గట్టిగా తెలుసుకుంటే వాడు మోహాన్ని వదులుకుంటాడు. నేను దేహాన్ని అనుకోవటం మోహం, ప్రపంచం సత్యమని అనుకోవటం మోహం, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా నాకు సుఖాన్ని ఆనందాన్ని ఇస్తాయని అనుకోవటం మోహం. ఈ మూడు కూడా తప్పుడు అభిప్రాయాలు. ఈ తప్పుడు అభిప్రాయాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాడు అవివేకి. ఈ మూడు ఎవరైతే దాటుతారో వాడు వివేకరహితుడైనటువంటి వాడు, వివేకం లేని వివేకం ఉన్నటువంటి వాడు. మిగిలినటువంటి వాళ్ళంతా వివేకం లేనటువంటి వాడు. కాబట్టి ఈ మోహం అనేటువంటి దాన్ని మనం ఖచ్చితంగా క్షయం చేసుకోవాలి. మోహాన్ని క్షయం చేసుకుంటేనే మోక్షం. అసలు మోక్షం అనేటువంటి పదంలో మో క్ష రెండు ఉన్నాయి. మో అంటే మోహాన్ని, క్ష అంటే క్షయం చేసుకో. మోహాన్ని క్షయం చేసుకుంటేనే మోక్షం. మోహాన్ని క్షయం చేసుకోకుండా మోక్షం రావాలంటే రాదు. ఎందుకో ఇప్పుడు మీరు మోహం అంటే ఏమిటో మనం ఒక మాట చెప్పుకున్నాం ముందే. ఏమని చెప్పుకున్నాం? నేను దేహాన్ని అనుకోవటం మోహం. దేహాన్ని అని అనుకునేటువంటి వాడు ఎప్పటికైనా మోక్షాన్ని పొందుతాడా? నేను దేహాన్ని కాదు ఆత్మని అనుకుంటే కదా మోక్షాన్ని పొందేది. కాబట్టి నీ మోహం పొందేది నీకు మోక్షం. మోహం కనుక ఉంది అని అంటే మోక్షం నీకు లేదు అని అర్థం. అందుకనే నిర్మాణ మోహ. కాబట్టి దీన్ని కూడా వదలాలి అని ముందుగానే మొట్టమొదటి దానిగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక రెండవది జిత సంగ దోషా. జిత అంటే జయించిన వాడు, సంఘదోష అంటే సంఘదోషాన్ని జయించినటువంటి వాడు, ఆసక్తిని జయించిన వాడు, అటాచ్మెంట్ని జయించినటువంటి వాడు. ఏమిటి అటాచ్మెంట్? సంఘం అంటే అతుక్కుపోవడం. అటాచ్మెంట్ అన్న అతుక్కుపోవడం, చేసే పనితో, కలిసే వ్యక్తులతో, సుఖాన్నిచ్చే వస్తువులతో, తిరిగే రంగంతో అతుక్కుపోవడం. నాలుగు విషయాలు. చేసే పనితో అతుక్కుపోతాం, అలాగే తిరిగే మనుషులతో అతుక్కుపోతాం, సుఖాన్ని ఇచ్చేటువంటి వస్తువులతో అతుక్కుపోతాం, మనం తిరిగే రంగంలో అతుక్కుపోతాం. ఈ నాలుగు జాగ్రత్తలు తీసుకోకపోతే సగభావం అటాచ్మెంట్ మనకున్నట్టు. ఇవి లేకపోతే నేను ఎట్లా బ్రతుకుతానండి? నా బ్రతుకు ఏమైపోద్దండి? ఈ డబ్బు లేకపోతే నేనేమైపోతాను? ఈ ఇల్లు లేకపోతే నేనేమైపోతాను? ఈ ఆస్తి లేకపోతే నేనేమై? ఇలాంటి భావన ఏదైతే ఉందో ఇదే సంఘదోషం, ఇదే అటాచ్మెంట్. దాంతో మనం బాగా అంటుకుపోయి ఉన్నామన్నమాట. సంఘదోషం తొలగితేనే భగవత్ ప్రాప్తి. ఇక్కడ సంఘం అతుక్కుపోయి ఉన్నావా, మరి భగవంతుడికి ఎట్లా అతుక్కుంటా? ఇప్పుడు మన వ్యవహారం ఏంటంటే భగవంతుడికి పోయి అతుక్కోవాలా? అతుక్కోవటం కాదు, దాంతో ఐక్యమైపోవాలా, భగవంతుడిలో కలిసిపోవాలా? మరి భగవంతుడిలో కలిసిపోవాలంటే ఇక్కడ నన్ను జిగురు పెట్టి అంటిస్తే మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతా? కాబట్టి అంటించిన దాన్ని కాస్త తెగదించుకొని నువ్వు ముందుకు పోవాలి. ఈ అటాచ్మెంట్ని ఖండించుకొని నువ్వు ముందుకు పోవాలి. పోయినప్పుడే పరమాత్మతోటి ఐక్యత అనేటువంటిది సంభవిస్తుంది.
ఈ సంఘం అనేటువంటిది మహాదోషం, మామూలు దోషం కాదు, ఇది మహాదోషం. భూమి ఆకర్షణ శక్తి కన్నా గొప్పది ఇది. భూమి ఆకర్షణ శక్తి తెలుసు మనకు, పైకి కనుక ఏదైనా విసిరామంటే అది మళ్ళీ కాస్త కిందకు వచ్చేస్తుంది. ఎవరు రమ్మంటున్నారు దాన్ని? ఇదిగో భూమి ఆకర్షణ శక్తి రమ్మంటారు. విద్యుత్ శక్తి కన్నా కరెంటు దానికన్నా బలమైంది, అయస్కాంతం కన్నా దానికన్నా బలమైంది. ఈ సంఘ శక్తి ఎంత బలమైందో చెప్పడానికి వీలు. ఈ అటాచ్మెంట్ అనేటువంటిది మహాప్రమాదకరమైనటువంటి, బలమైనటువంటిది ప్రమాదకరమైనటువంటిది, పట్టుకుంటే వదలదు అటువంటిది ఈ అటాచ్మెంట్. అందుకనే ఈ సంఘ భావం, ఈ సంఘ దోషం మానవుడిని సర్వనాశనం చేసి వదిలిపెడుతుంది. అందుకనే భగవద్గీతలో 2వ అధ్యాయంలో క్యాలెండర్ శ్లోకాలు రెండు శ్లోకాలు చెప్తాయి. ధ్యాయతో విషయాన్ పుంసహ అంటే సర్వనాశనం. ఊరికినే విషయాల గురించి, వస్తువుల గురించి ఆలోచిస్తే చాలు, ఆలోచిస్తే అది కావాలనిపిస్తుంది, కావాలంటే కోరిక అవుద్ది, కోరుకుంటే కర్మలు చేస్తాం, అది వస్తే ఆనందిస్తాం, రాకపోతే దుఃఖపడతా ఉంటాం. అది కనుక ఒకవేళ వచ్చిందనుకోండి, కోరిక కనుక వస్తే ఇది నాకే ఉండాలనుకుంటాం. ఇక ఒకటి 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 ఉదాహరణ వరుసరా వచ్చే చెట్టు చివరికి బుద్ధి నాశనమై చివరికి సర్వనాశనం ఇస్తుంది. అందుకనే ఈ సంఘదోషం అనేటువంటిది మానవుడిని సర్వనాశనం చేసి వదిలిపెడుతుంది అని అంటారు. భార్యాబిడ్డలు, ఇల్లు వాకిళ్ళు, ధనము సంపదలు ఇవన్నీ కూడా నాది 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 అని ముద్ర వేసుకుంటామే, అదిగో ఆ ముద్ర వేసుకోవటం మమత్వ సంఘం అంటారు దాన్ని. సంఘభావంలో కూడా మూడు రకాలు ఉన్నాయి. మమత్వ సంఘం, మమత్వం అని అంటే నాది నాది అని దాంతో అటాచ్మెంట్ కావటమే మమత్వ సంఘం. ఇక కర్మలన్నింటికీ కర్త నేను, నేను కాబట్టి ఈ కర్మ చేయగలుగుతున్నాను, నాలాగా ఇంకెవడు చేస్తాడు అని అనుకునేది కర్తృత్వ సంఘం. నాది నాది అనుకుంటే మమత్వ సంఘం, నేను చేస్తున్నాను ఇది నేను తప్ప ఇంకెవరు చేస్తారు అని కనుక దాంతో అటాచ్మెంట్ అయితే అది కర్తృత్వ సంఘం. ఈ రెంటిని జయించినటువంటి వాళ్ళే జితసంగ దోషులు, జితసంగ దోషాహ అన్నారు. జితసంగ దోషులు ఎవరయ్యా? సంఘభావాన్ని జయించినటువంటి వాళ్ళు ఎవరంటే ఈ కర్తృత్వ సంఘభావాన్ని, ఆ మమత్వ సంఘభావాన్ని. నిజంగా చెప్పాలంటే అహంకారం వదిలితే అహంకారం మమకారం, అహంకారం వదిలితే మమకారం కూడా పోద్ది, మమకారం పోతే మమత్వ సంఘం కూడా పోద్ది. అందువల్ల వరుసగా ముందు అది చెప్పి తర్వాత ఇక్కడికి చెప్తా ఉన్నాను. ఇలా ఎవరైతే జితసంగ దోషులు అయ్యారో, సంఘభావం లేకుండా ఉన్నారో, అటువంటి వాళ్ళు ఏ వస్తువుల మధ్య ఉన్నా, ఎక్కడున్నా, ఎవరి మధ్య ఉన్నా ఏమాత్రం రాగద్వేషాలు లేకుండా ఉండగలుగుతారు. అటువంటి వాళ్ళే భగవత్ప్రాప్తికి అర్హులైనటువంటి వాళ్ళు. అందువల్ల భగవత్ప్రాప్తి కనుక కావాలి అని అంటే మనలో ఈ అర్హత కూడా ఉండాలి. జితసంగ దోషులం కావాలి, సంఘదోషం లేనటువంటి వాళ్ళం కావాలి, మాన మోహాలు వదిలినటువంటి వాళ్ళం కావాలా, సంఘదోషాలని జయించినటువంటి వాళ్ళం కావాలి. ఇక మూడవది చాలా ముఖ్యమైనటువంటిది, అధ్యాత్మ నిత్య అన్నారు. నిత్యము ఆత్మజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు కావాలి. నిత్యము కూడా ఆత్మజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి. ఈ జ్ఞానంలో ఎవరైతే నిత్యము ఉంటారో అటువంటి వాళ్ళే పరమాత్మను పొందుతాడానికి అర్హులు. భగవంతుడితో సంఘం, భగవంతుడి గురించినటువంటి జ్ఞానంతో సంఘం. ఇందాకేమన్నారు? జిత సంఘ దోష అన్నారు, అంటే సంఘభావాన్ని వదలమన్నారు. ఇప్పుడు ఇక్కడే ఉంటారు, సంఘభావాన్ని పెట్టుకోమంటున్నారు. దేని వదలాలి, దేన్ని పెట్టుకోవాలి? ప్రపంచంతో ఉన్న సంఘభావాన్ని వదిలిపెట్టాలి, పరమాత్మతో సంఘభావాన్ని పెట్టుకోవాలి. కాబట్టి పరమాత్మతో సంఘభావం పెట్టుకోవాలి, పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానంతో సంఘభావం పెట్టుకోవాలి. ఈ సంఘభావం పెట్టుకున్నటువంటి వాళ్ళు మిగిలిన సంఘభావాలన్నింటినీ కూడా, సంఘదోషాలన్నింటినీ కూడా తొలగించుకోగలుగుతారు. కాబట్టి నిరంతరము కూడా ఆత్మజ్ఞానం, ఆత్మవిచారణ, శ్రవణ మనన నిధిధ్యాసనలు, అలాగే సాధనలు ఇవి చేసేటువంటి వాళ్ళుగా ఉండాలి. ఈ ఉన్నటువంటి వాళ్ళు, ఈ అర్హత కలిగినటువంటి వాళ్ళు భగవంతుణ్ణి చేరుకోవటానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు. ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలండి? ఆత్మజ్ఞానాన్ని చెప్పడానికి శృతులు ఉన్నాయి, ఆత్మజ్ఞానాన్ని మనకి బోధించేందుకు శృతులు ఉన్నాయి. శృతులు అంటే వేదాలు, కానీ వేదాల్లో ఉన్నటువంటి భాగాలు మొత్తం కూడా మనం తెలుసుకోవాలంటే మానవ జీవితం చాలు. అందుకని వేదాలకు చివరినటువంటి ఉపనిషత్తులు పరమాత్మతత్వాన్ని మాత్రమే చెబుతున్నాయి కనుక ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఉపనిషత్తుల్ని మనం తెలుసుకోవాలి. అయితే ఉపనిషత్తులు తెలుసుకోవాలంటే మనంతా మనం తెలుసుకోగలమా అంటే కాదు. అందుకని
గురుబోధ ద్వారానే తెలుసుకోవాలి. కాబట్టి గురుబోధ ద్వారా ఉపనిషత్తులు తెలుసుకున్నప్పుడే ఆ జ్ఞానం అనేటువంటిది మనకు కలుగుతుంది. ఉపనిషత్తులను మనంతర మనం చదివితే జ్ఞానం కలగదండి, కలగదుగాక కలగదు. ఎందుకని అని అంటే దాంట్లో ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో దాని అనుభవంతో రంగరించి చెప్పినప్పుడు మాత్రమే అర్థమవుతుంది తప్ప మామూలుగా కనుక చదివితే పై పైన దాని యొక్క అర్థం మాత్రం తెలుస్తుంది కానీ ఆ వెనక ఉన్నటువంటి భావం ఆంతర్యం మనకి తెలియదు. అందుకే నిత్యము కూడా పరమాత్మ యొక్క చింతనలో ఉండటానికి, పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందటానికి, ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని పొందటానికి గురుబోధ ద్వారా మనం శ్రవణం చేయటానికి ప్రయత్నం చేయాలి. అలా ఆత్మజ్ఞానంలో కనుక ఉంటే, నిరంతరం ఆత్మజ్ఞానంలో ఉంటే, నిత్యము ఆత్మజ్ఞానంలో ఉంటే మనకి పూర్తిగా భగవంతుని అందుకునేటువంటి అర్హత వస్తుంది. కొంత ఆత్మజ్ఞానం మీద, కొంత ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల మీద ఉన్నట్లయితే అటువంటి వాడు చాలా కాలం తర్వాత క్రమక్రమంగా ఎప్పటికో ఆ పరమాత్మ వైపు తిరగలుగుతాడు. అసలు పరమాత్మ చింతనే లేదనుకోండి, ఎప్పుడు ప్రాపంచిక చింతనే, అటువంటి వాడు మాత్రం పరమాత్మను అందుకునేటువంటి అర్హత అసలు లేనే లేదు, అవకాశమే ఉంది. కాబట్టి నిత్యము కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి. నిత్యము ఆధ్యాత్మిక చింతనలో ఉండకపోతే ఏం జరుగుతుందండి, ఏం జరుగుతుంది? కాచుకొని కూర్చున్నటువంటి మాయ మనల్ని అజ్ఞానంలోకి నెట్టివేస్తుంది. ఎంత చక్కగా నెట్టివేస్తుందో, ఇక్కడ మనమే మన యొక్క సహచరులు కొంతమందిని తలుచుకుంటే తెలుస్తుంది ఎలా మాయలో నెట్టేస్తూ ఉంటుందో. ఏమాత్రం మనం కనుక ఈ జ్ఞానాన్ని అందుకోవటానికి ఇష్టపడక, మనం కనుక లౌకికమైనటువంటి వ్యవహారాల వైపు కనుక పోతే అది ఏ రకమైనటువంటి నష్టాన్ని కలిగజేస్తో, ఎంత నష్టాన్ని కలిగజేస్తో, మనల్ని ఏ స్థితికి దిగజారుస్తుందో ప్రాక్టికల్గా మీ అందరికీ తెలుసు. దీన్ని ఇక్కడ చెప్పక చెప్పాల్సినటువంటి అవసరం కూడా. అందుకని నిత్యము కూడా ఆధ్యాత్మిక చింతనలో, ఆత్మజ్ఞానంలో రమిస్తూ ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మరొక విషయం ఏమిటంటే, ఇక్కడ ముఖ్యమైన విషయం మొట్టమొదటి చెప్పింది ఏంటంటే, నిర్మాణ మోహ, మాన మోహ ఆ రెండింటినీ కూడా వదిలిపెట్టు. ఏమండి వదిలిపెట్టాలంటే పోవటం లేదండి, నేను వదిలిపెడుతున్నాను అవి మళ్ళీ వచ్చి అతుక్కుంటుంది, మళ్ళీ వదిలిపెడుతున్నాను మళ్ళీ అతుక్కుంటుంది. సరే చిత్తసంగ దోష, సంఘదోషాన్ని వదలండి. సంఘం అంటేనే అతుక్కుపోవటం, అది ఎప్పుడు అతుక్కుపోయే ఉంటుంది. మనం ఎంత నెట్టినా సరే మళ్ళీ అతుక్కునే ఉంటుంది కదా, అది బయటికే పోవటం. ఇవన్నీ చాలా కష్టం, అవి వదలాల్సింది కానీ ఇదో పట్టుకోవాల్సింది. వదలాల్సింది అయితే చాలా కష్టమే కానీ పట్టుకోవాల్సిన దానికి నువ్వు కొద్ది ప్రయత్నం చేస్తే చాలు. ఎందుకని నిన్న ఇక్కడ ఏం చేయమంటున్నారు, నీలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాన్ని తీసేయమంటారా, ఓ మంచి లక్షణాన్ని అలవాటు చేసుకోమంటున్నారు. ఆ లక్షణాన్ని తీసేయాలంటే పోవట్లేదేమో కానీ ఈ లక్షణం అలవాటు చేసుకోవడానికి నీకు ఇబ్బంది ఏంది? అందుకని నిత్యము కూడా ఆత్మజ్ఞానంలో ఉండటం అనేటువంటిది తేలికైనటువంటి అర్హత. ఇది అర్హతల్లో కూడా తేలికైనటువంటిది, బాగా ప్రయోజనం కలిగినటువంటిది. ఎందుకు ప్రయోజనం కలిగినటువంటిది అంటే, మిగిలిన ఇంతకుముందు చెప్పిన రెండు, ఇది చెప్పబోయేటువంటి రెండు, ఈ నాలుగు కూడా వదిలించుకోవాల్సింది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానంలో నిత్యము రమిస్తూ ఉన్నామో వాటిని వదిలించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో మనం తొందరగా సఫలీకృతం అవుతాం. అలా కనుక కాకుండా ఈ ఆత్మజ్ఞానం అనేది ఒక్కటి కనుక లేకుండా వాటిని వదిలించుకోవడానికే ప్రయత్నం చేస్తే ఎంతకాలమైనా సరే వాటిని వదిలించుకోవడం సాధ్యం కాదు. ఆ విషయం మనకిప్పుడు అనుభవం. ఎందుకని ఆత్మజ్ఞానంలో ఉండి కూడా వదిలించుకోవటం మనకి ఎంత కష్టమో మనకు తెలుసు. అసలు ఆత్మజ్ఞానం లేకుండా ఉన్నటువంటి వాడు వదిలించుకోవాలి, అవి వదలనే వదలు. అసలు వదిలించుకోవాలనేటువంటి ఆలోచన కూడా వాడికి రాదు, ఒకవేళ వచ్చినా సరే వాడి మాత్రమే వదలు. ఈ విషయాన్నే మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి వదిలించుకునే వాటి మీద కన్నా తగిలించుకోవాల్సినటువంటిది కనుక మనం కనుక తెలుసుకున్నట్లయితే టక్కన ఆమెను భుజానికి తగిలించుకొని పోవచ్చు, వదిలించుకునేదేమో వదలగల. కాబట్టి ఈ మూడవ లక్షణం అతి ముఖ్యమైనటువంటి లక్షణం. అంటే నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానములో రమిస్తూ ఉండాలి. అంటే నువ్వు శ్రవణం చేయి, మననం చేయి, నిధిధ్యాసనం చేయి, సాధనలు చేయి, ఏమన్నా చేయి, ఆత్మజ్ఞానంలో నిరంతరము ఉంటుంది. ఇక నాలుగవది వినివృత్త కామా అంటారు. నివృత్తి
అని అంటే వదిలేయటం. వినివృత్త అని అంటే బాగా వదిలేయాలి, పూర్తిగా వదిలేయాలి. అంటే నిత్యము ఆత్మజ్ఞానంతో భగవంతుని యొక్క చింతనతో భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానంతో ఉంటే కోరికలన్నీ కూడా వాటంతటనే తొలగిపోతావు. కోరికలను తొలగించుకోవడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కోరికలు తొలగవు. నువ్వే ప్రశ్న వేస్తావు, ఏమండి కోరిక లేకుండా ఎట్లండి అసలు, మరీ కోరిక లేకుండా ఉండాలంటే నాకు కుదరట్లేదండి. అసలు కోరికలు లేకుండా ఎట్టుంటాయండి? అసలు కోరికలు లేనివాడు ఎవడో ఉన్నాడండి? కాబట్టి అందరు కోరికలతో ఉన్నారు కాబట్టి నేను కూడా ఉంటా. కానీ ఈ రకమైనటువంటి భావనతో కోరికలను వదలాలంటే కష్టం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి జ్ఞానం కోరికలను వదిలే జ్ఞానం కాదు. కానీ ఆత్మజ్ఞానాన్ని కనుక పొందినట్లయితే, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందినట్లయితే ఈ కోరికలు అనేటువంటి వాటంతరమే పోతాయి. ఎట్లా పోతాయనండి? ఎట్లా పోతాయనంటే ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే మనం నిరంతరం పొందుతున్నామో, ఈ ప్రాపంచికమైనటువంటి సమస్తమైనటువంటి దుఃఖాన్ని నివృత్తి చేసుకోవడానికి, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి పరమాత్మతో ఐక్యతే మనకున్నటువంటి మార్గం అని మనం తెలుసుకుంటాం. మరి పరమాత్మతో ఐక్యత కనుక మనకు కావాలి అని అంటే, పరమాత్మను కనుక మనం చేరుకోవాలి అని అంటే మనకి ఏం అడ్డం వస్తున్నాయి? ఈ కోరికలు అడ్డొస్తున్నాయి. కోరికలు ఎందుకు అడ్డొస్తున్నాయి? కోరికలు అనేటువంటి ఉండటానా ఆ వస్తువు కావాలనుకుంటున్నాము, దాంతో మనసు ఆందోళన చెందుతుంది, దాని కారణంగా మనం ఆ వస్తువుని సంపాదించుకోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంటాం. ఒక్కోసారి మన ప్రయత్నం సఫలమవుద్ది, ఒక్కోసారి విఫలమవుద్ది. సఫలమైతేనేమో తాత్కాలికంగా సుఖం వస్తుంది, కానీ మళ్ళీ కోరిక కలుగుద్ది. విఫలమైతేనేమో అయ్యో విఫలమైపోయిందే, ఈ కోరిక నేను ఎప్పుడు తీర్చుకుంటానని దానికోసం ఏడుస్తుంది. అంటే మొత్తం మీద ఎప్పుడు కూడా మనస్సు అల్లకల్లోలంగానే ఉంటుంది. కాబట్టి ఈ కోరికలు అనేటువంటివి కనుక ఉంటే మనస్సు అల్లకల్లోలం. కోరికలు కనుక ఉంటే పరమాత్మని అందుకోవడానికి వీల్లేదు. పరమాత్మని దగ్గర చేరాలి అని అంటే కోరికల్ని వదాలి. కోరికల్ని పట్టుకుందామంటే పరమాత్మని నువ్వు ఏనాటికి కూడా పట్టుకోలేవు. అందుకనే కబీర్ దాస్ అంటాడు, రాముడు ఉన్న చోట కాముడు ఉండడు అని. అంటే నీ హృదయంలోనూ రాముడిని పెట్టుకుంటే ఏ కాముడు ఉండడు, కామ కోరికలు ఉండవు. నీ హృదయంలో రాముడు లేకపోయేటప్పుడు కాముడు వచ్చి కూర్చుంటున్నాడు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరే కూర్చుంటారు, రెండో వాళ్ళని నెట్టేస్తారు. నువ్వు కాముడిని కనుక కూర్చోబెట్టావా రాముడు బయటికి, రాముడి కనుక కూర్చోబెట్టావా కాముడు బయటికి. అందుకని నువ్వేం చేస్తావంటే నిత్యము, ఇంత చెప్పావు మూడో అర్హత చెప్పావు, నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉండాలి. నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందని అంటే నీ లోపలటువంటి కోరికలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఇస్తుంది. కోరికలు కనుక నశిస్తే మనస్సు కాస్త అంతర్ముఖం అవుతుంది, కోరికలు కనుక ఉంటే బహిర్ముఖం అవుతుంది. ఆ కోరిక తెచ్చుకోవాలి, ఈ కోరిక తెచ్చుకోవాలి, ఆ వస్తువు తెచ్చుకోవాలి, ఈ వస్తువు తెచ్చుకోవాలి, వాళ్ళతోటి స్నేహంగా ఉంటే మంచిదా, వాళ్ళతోటి శత్రుత్వం పెట్టుకుంటే మంచిదా, ఇలా రకరకాలైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోతాం. కోరికలు పోయి అనుకోండి, నేను ఇక్కడ సాధించాల్సిందేమీ లేదు, ఈ లోకంలో నాకేమీ లేదు, నేను సాధించాల్సిన నా స్వస్థితిని నేను చేరుకోవాలి, నా ఆత్మస్థితిని నేను చేరుకోవాలి అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు ఆ మార్గంలో అతను కనుక ప్రయాణం చేస్తూ ఉన్నట్టయితే అప్పుడు ఈ కోరికలు అనేటువంటివి వదిలిపోతాయి. కోరికలు కనుక వదిలిపోతేనే పరమాత్మకి నువ్వు దగ్గరగా ఉంటావు. కాబట్టి నిత్యము కూడా పరమాత్మ స్మరణలో ఉండి పరమాత్మ జ్ఞానాన్ని పొందుతూ కోరికల్ని త్యజించాలి. అప్పుడే మనసు కాస్త అంతర్ముఖమవుతుంది, అంతర్ముఖమై పరమాత్మతో ఐక్యమవుతుంది. అందువల్ల కోరికలన్నింటినీ త్యజించండి. ఇక్కడ ఇంకో మాట కూడా ఉన్నారు, నివృత్త కామ అనుకుంటే వినివృత్త కామ అని. అంటే కోరికలు చాలా వరకు పోయినాయండి అంటే లాభం లేదు, కోరికలన్నీ పూర్తిగా దొరికిపోవాలి. అందుకని వినివృత్త మూలంతో సహా ఛేదించాలి. కాబట్టి ఏమాత్రం కూడా కోరికలు అనేటువంటివి ఉండకూడదు. ఒకే ఒక కోరికను పెట్టుకొని అన్ని కోరికల్ని వదలాలి. ఏమిటి ఆ కోరిక అంటే మోక్షం కావాలనేటువంటి కోరిక. మోక్షం కావాలనేటువంటి కోరికను పెట్టుకొని మిగిలిన కోరికలన్నీ వదలాల, చివరికి మోక్షాన్ని పొందడంతో ఆ ఫలితంలో ఈ కోరిక కూడా కలిసిపోద్ది. ఇక అప్పుడు ఏ కోరిక ఉండదు. అందువల్ల మోక్షం కావాలనేటువంటి కోరికను పెట్టుకోండి, అన్ని కోరికల్ని కూడా విడిచిపెట్టండి, చివరికి మోక్షం కావాలనేటువంటి కోరిక కూడా ఫలితంలోనే కలిసిపోతుంది, మోక్ష సన్యాసం సిద్ధిస్తుంది. అందుకనే 18వ అధ్యాయం మోక్ష సన్యాసం.
మోక్షం కూడా సన్యసించాలి. మోక్షం కూడా కావాలని కూర్చుంటే లాభం లేదు. మోక్షం కావాలని కూర్చున్నావు అని అంటే నువ్వు జీవభావంలోనే ఉంటావు. కాబట్టి నువ్వు ఆత్మ కావాలంటే మోక్షాన్ని కూడా సన్యసించాలి. కనుక అటువంటి మోక్ష సన్యాసం సిద్ధించాలి అని అంటే అన్ని కోరికల్ని పూర్తిగా తొలగించాలి. ఇక ఐదవది, సుఖ దుఃఖ సంగై ద్వంద్వై విముక్తాః. మనకి ద్వంద్వాలు ఉన్నాయి, మన బంధాలకు కారణమైనటువంటి ద్వంద్వాలు ఉన్నాయి. ఏమిటా ద్వంద్వాలు? శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానవమానాలు, పాపపుణ్యాలు, మంచి చెడు, ఇవన్నీ కూడా ద్వంద్వం. రెండు 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 ఉంటాయి, అన్నీ రెళ్ళే, అన్నీ ద్వంద్వాలే. ఈ ద్వంద్వాలన్నీ మనకి బంధాలే. ఎందుకంటే మన ఈ లోకంలో కట్టి ఉంచేసేటువంటివి, ఈ లోకానికి మన బంధించి ఉంచేసేటువంటివి ఇదిగో ఈ ద్వంద్వాలే. సంసారం అనేటువంటిది ఒక సాగరం అన్నారు. సాగరం అంటే సముద్రం. సముద్రంలో ఏముంటాయి? సముద్రం దగ్గర పోయి చూస్తున్నాం అనుకోండి, ఏమంటాయి మనకు? అలలు. అలా ఎంతో కిలోమీటర్ దూరం నుంచి మనకు కనపడతా ఉంటాయి, మంచి స్పీడ్ తోటి బరబర బరబర వస్తూ ఉంటాయి, మంచి శబ్దం చేసుకుంటూ వస్తూ ఉంటాయి. దాన్నే సముద్ర ఘోష అని అంటారు. సముద్రం దగ్గరికి పోగానే అదో ఫర్లాంగ దూరంలో ఉండగానే ఆ సముద్ర ఘోష మనకి వినపడుతుంది. దగ్గరికి పోతే బాగా వినపడుతుంటుంది, ఒక్కోసారి భయం కూడా వేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆ అలలు కనుక బాగా ఎత్తుగా లేస్తామంటే ఆ శబ్దానికి మనకి భయం వేస్తాం. ఎప్పుడు నిరంతరం వస్తారు, ఎప్పుడు ఆగుతీ అలలు, ఎప్పుడు ఆగు. ఎవడో సముద్ర స్నానానికి వెళ్ళి ఆమెను కూర్చున్నాడు, అందరు చేస్తూ ఉన్నారు, వీడు ఆమెనే కూర్చున్నాడు. ఏదైనా కూర్చున్నావు రా అంటే అమ్మమ్మో అలలు వస్తున్నాయి నాకు భయం, అలలు తగ్గిన తర్వాత నేను చేస్తాను. పోనీ తుప్పది అలలు తగ్గేది లేదు, నువ్వు చేసేది లేదు రా, ఈ అలలు ఉన్నప్పుడే చెయ్యాలా అని లాక్కొనిపోయాడు. అంటే అలలు అనేటువంటివి ఎప్పుడు తగ్గవు, అలలు లేకుండా పోయేటువంటి పరిస్థితి ఎప్పుడు రాదు, ఎప్పుడు కూడా అలలు అనేటువంటివి ఉంటానే ఉంటాయి. కాబట్టి ఈ సముద్రంలో, ఈ సంసారం అనేటువంటి సముద్రంలో కూడా ఈ ద్వంద్వాలు అనేటువంటి అలలు నిరంతరాయంగా వస్తూనే ఉన్నాయి, ప్రవహిస్తూనే ఉన్నాయి. అవే సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానవమానాలు, ఇవన్నీ కూడా ద్వంద్వాలు. ద్వంద్వం అని అంటే రెండు, రెండుంటే ద్వంద్వం అంటారు. అలాగే తెలుగు గ్రామర్లో కూడా ద్వంద్వ సమాసం అని అంటారు. రామలక్ష్మణులు ఉన్నారనుకోండి, ఇద్దరు ఉన్నారు అందుకే ద్వంద్వ సమాసం. సీతారాములు ఉన్నారనుకోండి, సీతారాములు ఇద్దరు ఉన్నారు అందుకే ద్వంద్వ సమాసం. కౌరవ పాండవులు ఉన్నారనుకోండి, కౌరవులు పాండవులు ఉన్నారనుకో ద్వంద్వ సమాసం. కాబట్టి ఇవన్నీ కూడా సమాసాలు ద్వంద్వం. అందుకని ఈ ద్వంద్వాలు అనేటువంటివి మనకి బంధాలను కలిగిస్తున్నాయి. అందుకని విముక్తాహ, ఈ ద్వంద్వాలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. వీటి వల్ల మనసు ఏమవుతుందంటే ఆందోళన చెందుతుంది, అల్లకల్లోలం అవుతుంది. ఏమిటండి వీటి వల్ల ఎందుకు అల్లకల్లోలం అవుతుంది? అవును, నీకు సుఖం వచ్చిందనుకో పొంగిపోతావు, పాలు పొంగిరికి పొంగుతావు. దుఃఖం వచ్చిందనుకో నీళ్ళు చదివితే పొంగిరికి పొంగుతావు. కాబట్టి పొంగటం పొంగటం రెండు ఉన్నాయంటే ఏమైనట్టనమాట, మనసు నిశ్చలంగా లేదు. లాభం వచ్చింది పొంగటం, నష్టం వచ్చింది పొంగటం, మంచి జరిగింది పొంగటం, చెడు జరిగింది పొంగటం. ఎవరన్నా నిన్ను ప్రశంసించారు పొంగుతావు, ఎవరన్నా అవమానం చేశారు పొంగుతావు. ఈ ప్రకారంగా అన్నీ కూడా మన మనసుని అల్లకల్లోలం చేసేటువంటివి, ఆందోళన పరిచేటువంటివి, అలజడులు కలిగించేటువంటి. అడవిలో ఉండేటువంటి వాడికి క్రోధ మృగాల పేడ తప్పదు, సంతలో కాపురం ఉన్నటువంటి వాడికి సంతగోలు తప్పదు, గొంగట్లో కూర్చొని తినేటువంటి వాడికి పురుగుల గోలు తప్పదు, అలాగే ఈ ప్రపంచంలో జీవించేటువంటి వాడికి ఈ ద్వంద్వాల గోలు తప్పదు. ఈ ప్రపంచంలో జీవించే ప్రతి వాడికి కూడా ఈ ద్వంద్వాలు అనేటువంటివి ఉంటూనే ఉంటాయి. సామాన్య మానవుడు వీడి యొక్క దెబ్బలకి గోడ గడియారంలో ఉన్నటువంటి పెండులంగా లాగా అటు ఇటు కనిపించిపోతూ ఉంటాడు. అదే వివేకం కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, సాధన చేస్తున్నటువంటి వాడు, పరమాత్మని అందుకోవాలనుకున్నటువంటి వాడు, తీవ్రమైనటువంటి మోక్షం కావాలనుకున్నటువంటి వాడు, అటువంటి వాడు ఈ సముద్ర తరంగాలు తట్టుకొని స్థిరంగా ఒడ్డును నిలబడ్డటువంటి గండశిలలాగా, అంటే సముద్ర ఒడ్డును పేదంత గండశిల ఉంటుందనుకోండి, ఆ అల వచ్చి ధన 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 పడతా ఉంటాయి, పెట్టి అట్లా పైకి ఎగిరి నీళ్లు అలా పడతా ఉంటాయి. అయినప్పటికీ అది అప్పుడు కూడా కదలదు. అదిగో ఆ ప్రకారంగా వివేకం కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు,
మోక్షార్థి అయినటువంటి వాడు, మోక్షాన్ని పొందాలని సాధన చేస్తున్నటువంటి వాడు ఎలా ఉంటాడంటే, ఆ సముద్రపు అలలు వచ్చి కొడతా ఉంటే ఒడ్డున్నటువంటి గండశిలని అది ఎట్టయితే తట్టుకొని స్థిరంగా నిలబడుతుందో ఆ ప్రకారంగా నిలబడతాడు. మరి వాడు ఇందాక ఏం చెప్పుకున్నాం, గడియారంలో పెండుల్లాగా అటు ఇటు అటు ఇటు అటు ఇటు కొట్టుకుంటా ఉంటాడు. ఎవరైతే ఇట్లా దృఢంగా నిలబడగలుగుతాడు, ఈ ద్వందాలన్నింటినీ తట్టుకొని ఎవరైతే నిలబడగలుగుతారో అదిగో అటువంటి వాడే పరమాత్మను చేరుకోవడానికి అర్హత కలిగినటువంటి వాడు. అందుకని ఈ చెప్పినటువంటి ఐదు రకాలైనటువంటి లక్షణాలని కూడా మనం అర్హతగా సాధించుకోవాలి. మాన మోహాల్ని వదిలిపెట్టాలి, సంఘ దోషాన్ని జయించాలి, నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానములో రమిస్తూ ఉండాలి, కోరికలన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టాలి, ఈ ద్వందాలన్నింటినీ కూడా ద్వందాల నుంచి విడుదల కావాలి. ఈ ఐదు లక్షణాలు కూడా ఉన్నటువంటి వాడు, ఈ ఐదు అర్హతల్ని సాధించినటువంటి వాడు అవ్యయమైనటువంటి నాశరహితమైనటువంటి ఉన్నతోన్నతమైనటువంటి ఆ తత్పదాన్ని, ఆ పరమాత్మ పదాన్ని, ఆ పరంధామాన్ని చేరుకుంటాడు. ఎలా చేరుకుంటాడండి? అమూఢ అన్నారు. అమూఢుడై అంటే మూఢత్వాన్ని వదులుకున్నటువంటి వాడై, మూఢత్వాన్ని వదులుకున్నాడు, అదిగో ఐదు సాధనలు ఏమైనా చేస్తే మూఢత్వం. ఈ ఐదు సాధనల ద్వారా ఎవరైతే మూఢత్వాన్ని వదులుకుంటారో అటువంటి వాడే పరమాత్మ పదాన్ని చేరుకోగలుగుతాడు. ఈ ప్రపంచం పట్ల వైరాగ్యంతో దుఃఖ నివృత్తిని సాధించాలి. ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకంలో చెప్పినటువంటి ఐదు రకాలైనటువంటి లక్షణాలతో ఆ అవ్యయుడైనటువంటి ఆ పరమాత్మని, ఆ పరమ పదాన్ని అందుకొని ఆనంద ప్రాప్తిని సాధించాలి. దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి, ఈ దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తే మోక్షం. కాబట్టి దుఃఖ నివృత్తినేమో వైరాగ్యం ద్వారా, సంసార వృక్షాన్ని వైరాగ్యం అనేటువంటి శస్త్రం ద్వారా ఖండించి, మరి ఆనంద ప్రాప్తినేమో ఈ ఐదు రకాలైనటువంటి అర్హతల్ని సాధించి మూఢత్వాన్ని వదిలి ఆ పరమాత్మను చేరుకోవటం ద్వారా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి వీలవుతుంది. కాబట్టి ఈ దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి, ఇదే మోక్షం, ఇదే కైవల్యం, ఇదే ముక్తి. ఇంతవరకు ఆ ఐదు శ్లోకాలు కూడా మనకి ఈ ప్రపంచం పట్ల మనకి వైరాగ్యాన్ని కలిగించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నంగా అద్భుతమైనటువంటి శ్లోకాలని అందించడం జరిగింది. ఈ శ్లోకాలన్నీ మరీ చెప్పాలంటే మొట్టమొదటి శ్లోకం, మొదటి శ్లోకం, మిగిలినటువంటి శ్లోకాలు కూడా కొద్దిగా చెప్పచ్చు. ఇవన్నీ కూడా ఉపనిషత్తు భాష, ఇంకా చెప్పాలంటే దీన్ని సమాధి భాష అంటారు. మొదటి శ్లోకాన్ని సమాధి భాషలో చెప్పారు కాబట్టి ఆ భాషలో చెప్పింది అది గురుబోధ ద్వారా తప్ప మనంతర మనం చదువుకొని అర్థం చేసుకునేది కాదు. అదిగో ఈ ఐదు శ్లోకాల ద్వారా మనం ఇలా పరమాత్మ పదాన్ని చేరుకోవడానికి మనకు అడ్డొచ్చేటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఎట్లాగా వదిలిపెట్టాలా అనేటువంటి దాన్ని మనం ఇంతవరకు చెప్పుకోవటం జరిగింది. మరి ఇప్పుడు ఆ అవ్యయమైనటువంటి పరమాత్మ ఎలాంటిది, పరమాత్మ అనేది ఎలాంటిది అంటారు, ఏమిటండి, ఎలాంటి వాడనద్దు పరమాత్మని, అనక్కర్లా. భగవంతుడు అనగానే మనను కూడా డూ తగిలించాలి, కానీ ఇక్కడ మాత్రం పరమాత్మ అనంటే అది మగ కాదు, ఆడ కాదు, నప్పొస్తుంది, అది ఏది కాదు, దానికి లింగ భేదం లేదు, అందుకని దాని పరమాత్మ అని. ఆ పరమాత్మ ఎలాంటి ఏమైనా రూపం ఉందా, రూపం లేదు, నిరాకారం. ఏమైనా గుణాలు ఉన్నాయా, లేవు, నిర్గుణం. వారి ఎక్కడో ఒకసారి ఉందా, లేదు, అది సర్వవ్యాపకం. వారి ఏమైనా స్థూలంగా ఉంది, కాదు, సూక్ష్మం కూడా కాదు, సూక్ష్మాతి సూక్ష్మం, స్వయం ప్రకాశం. ఈ సమస్తమైనటువంటి తెలివి ఇక్కడ ఏదైతే ఉంది, ఈ తెలివి అంతా అక్కడి నుంచి వచ్చింది, అదే పవర్ హౌస్. కాబట్టి ఆ పరమాత్మ స్థానం ఎలాంటిది, ఆ పరమాత్మ పదం ఎలాంటిది అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో, ఆరో శ్లోకంలో చెప్పబోతున్నారు. దాన్ని మనం రేపు